నిన్ను పెళ్లి చేసుకున్నాను చూడు, నా చెప్పుతో నేను కొట్టుకోవాలి. నీ పీడ ఎప్పుడు వదులుతుందో, ఒక ఆడదాని మనసు నీకెప్పటికీ అర్థం కాదు. చెత్త ట్రాఫిక్ వల్ల ఇప్పటికే చాలా లేట్ అయింది. మీటింగ్ ఎంత ఇంపార్టెంటో తెలుసు కదా, చాలా టెన్షన్ గా ఉంది నాకు. టెన్షన్ గా ఉంది కదా, నువ్వు కాఫీ తాగుతావు, నేను దమ్ కొట్టి వస్తా. యాక్చువల్లీ నాకన్నా నువ్వే ఎక్కువ టెన్షన్ పడుతున్నావు వరుణ్. తెలుస్తుందా బాగా, నవ్వకం అదా. ఎక్స్క్యూజ్ మీ, ఇక నరేష్ గారంటే. హలో సార్, నరేష్ గారండి. ఓ హలో నరేష్ గారు. ఎక్స్క్యూజ్ మీ నరేష్. ఏమండి, ఇక నరేష్ గారు అంటే వీళ్ళు అసలు పట్టించుకోక, వీళ్ళ సంగతి వైఫై ఒకటి పెట్టుకో. వైఫై నీకు వస్తుందా? నీకు వస్తుందా? రావట్లేదు. ఓ షిట్, వైఫై రావట్లేదు. ఎవరైనా ఏదైనా చేయండి ప్లీజ్. ఓ, గేమ్ ఫైనల్ స్టేజ్ లో ఉంది. ఎవరైనా కాల్ చేయండి, స్టాక్ మార్కెట్ పడిపోతుంది. ఆఫీస్ లో ఏసీ లేకపోయినా పర్వాలేదు, కానీ వైఫై లేకపోతే ఐ కాంట్ ఇమాజిన్. హేయ్, ఇక్కడ ఎవరికి రెస్పాన్సిబిలిటీ లేదా? నెట్ ఆగిపోయి 5 నిమిషాలు అవుతుంది. అయితే చచ్చిపోతారా? ఆక్సిజన్ లేకపోతే చస్తారని తెలుసు, ఇంటర్నెట్ లేకపోతే చస్తారని నేను ఇప్పుడే చూస్తున్నాను. అసలు మీరు ఇంత ఎడిక్ట్ అయ్యారేంటి? ఇలా ఇంటర్నెట్ మైలో పడే మీరు చేయాల్సిన పని 3 గంటలు కాకుండా 8 గంటలు, అంటే దాదాపు 3 రోజులు. ఇలా గంటలు రోజులు, రోజులు వారాలు, వారాలు నెలలు, నెలలు సంవత్సరాలు, సంవత్సరాలు యుగాలు అయితే ఆఖరికి మన ఆర్థిక వ్యవస్థ ఎన్ని ఎరువులేసినా మొలవని వీడి బోడుగుడ్డులా తయారవుద్ది. ఇలా అవ్వకూడదనే నేనే వైఫై యాడ్ చేశా. అవును, అసలు మీకు ఏసీ ఇచ్చి, ఇంటర్నెట్ ఇచ్చి, అకౌంట్లో డబ్బులేస్తున్నా ఆ బకరాగాడెవడు? ఆ బకరాగాడి నేనే. మీరు ఇందాక ఎండి గారని తెలియక అంటే తెలిస్తే ఇంకోలా తిడతావా? చే, మన సాఫ్ట్వేర్ వాళ్ళకి వైఫ్ కన్నా వైఫై ముఖ్యం సార్. సోదాపి, ప్రాజెక్ట్ డీటెయిల్స్ చెప్పు. గుడ్, వీఆర్ డూయింగ్ దిస్ ప్రాజెక్ట్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. వండర్ఫుల్. ఇండియన్ ట్రెడిషన్ డిజైన్స్ చేయడంలో నీ టాలెంట్ ప్రూవ్ చేసుకున్న పల్లవి, ఈసారి అవార్డు డెఫినెట్ గా నీకే. అవార్డు రావాలంటే ముందు ఇండియన్ బ్రైడల్ ఫ్యాషన్ వీక్ లో పార్టిసిపేషన్ ఛాన్స్ రావాలి కదా మేడం. ఈసారి నువ్వు డెఫినెట్ గా పార్టిసిపేట్ చేస్తున్నావు, నాది గ్యారంటీ. థ్యాంక్ యూ సో మచ్. ఓకే, నువ్వు డిజైన్స్ అన్ని రెడీ చేసుకో, నేను అదే పనిలో ఉన్నా. రెడీ అవ్వగానే మిమ్మల్ని పిలుస్తా ఫస్ట్. ఓకే, సీ సూన్ మ్యాగీ. ఏం చూస్తున్నావు మ్యాగీ? హా మేడం, ఆ అప్పర్ లేయర్ కట్ని కొంచెం లోడన్ చేస్తే బాగుంటుంది. నేను నెక్స్ట్ డిజైన్స్ కి ఫ్యాబ్రిక్ సెలెక్ట్ చేస్తా, నువ్వు ఆర్డర్ చేయాలి. ఆ వర్క్ చూడు ముందు. హలో, ఎక్కడ బయలుదేరావా? 10 మినిట్స్ లో స్టార్ట్ అవుతా. ప్లేస్ ఎక్కడో తెలుసుగా, మనం రెగ్యులర్ గా కలిసే రెస్టారెంట్. ఇక చెప్పడం మర్చిపోయా, మీటింగ్ సక్సెస్, ప్రాజెక్ట్ మనకే. ఓ గుడ్ న్యూస్, ఇండియన్ బ్రైడల్ ఫ్యాషన్ షో కన్ఫర్మ్. థ్యాంక్ యూ. ఒక 10 మినిట్స్ లో అక్కడ ఉంటా. వరుణ్ నాకు ఫోన్ చేశాడు, ప్రాజెక్ట్ ఓకే అయిందని. పల్లవి కూడా నాకు ఫోన్ చేసింది, ఫ్యాషన్ షో ఓకే అయిందని. వీడెక్కడా? అదిగో వచ్చాడు. హే వరుణ్, హాయ్ రా. ఎరా, ఒక్కడే వచ్చావా? హలో మేడం. పల్లవి ఏది? పల్లవి జేబులో. అదిగో వచ్చిందిరా. హాయ్ రాజేష్. హాయ్. పల్లవి డార్లింగ్, మాకున్న అర్జెన్సీ కూడా లేదు మీకు, ఇలా అయితే ఎలా? ప్రతి దాంట్లో అర్జెన్సీ అయ్యారా? చెప్పిన మాట అసలు పట్టించుకోదు. నువ్వు సర్ది చెప్పాలి కదరా, తనకేది ఇష్టం అది చేస్తే తను హ్యాపీ కదా. నేను హ్యాపీగా ఉంటే అస్సలు చూడలేడు.
ఇంకా హ్యాపీగా ఉంచడానికి ఏం చేస్తాడు? ఏం చేయడం ఏంట్రా, ఓ బ్యూటిఫుల్ నైట్ రొమాంటిక్ గా మల్లెపూలు తీసుకుని వెళ్తే నాన్న రాద్దాంతం చేసింది. మల్లెపూలు తెచ్చి పక్కలోకి రమ్మంటాడు. ఎప్పుడు చూడ అది తప్ప ఇంక వేరే ధ్యాసే లేదు తనకి నా మీద. ఒకళ్ళొకళ్ళు అర్థం చేసుకుని సర్దుకుపోవాలి కదా. సర్దుకుపోవడానికి అర్థం చేసుకోవడానికి ఇక్కడ మనకి ఛాన్స్ ఉండదు, అది రాకాసి. ఎప్పుడు చూడు తన మాటే గెలవాలని పట్టుదల. నా గురించి అస్సలు పట్టించుకోడు. మాకు ఇంపార్టెంట్ డేస్ వదిలే, కనీసం నా బర్త్డే కూడా తనకి గుర్తుండదు. చెప్పేది విను, దిస్ ఇస్ టూ మచ్. పల్లవి చేసిన త్రీ మచ్ కాదు, తప్పంతా వరుణ్దే. అయ్యో పిచ్చాని, నా మాట నమ్ము, పల్లవే ప్రాబ్లం ఇక్కడ. ఏంటి ప్రాబ్లం? వరుణ్ కి అసలు పల్లవి బర్త్డే కూడా గుర్తులేదంట. అదే నీకైతే నా లైఫ్ లో ఉన్న ఇంపార్టెంట్ డేస్ అని గుర్తులేవా? అమ్మో, తిరిగి తిరిగి నా మీదకి వచ్చేలా ఉంది. ఇప్పుడు నాకు డేట్స్ గుర్తులేవంటే సునామీ వస్తుంది. ఏదో చెప్పి కవర్ చేశారు. ఏంటి చెప్పు, గుర్తులేవా? నువ్వు చెప్పిన దాన్ని బట్టి చూస్తే ప్రాబ్లం అంతా వరుణ్దే అనిపిస్తుంది. ఇట్స్ ఓకేలే, వాళ్ళ ప్రాబ్లం వాళ్ళు సాల్వ్ చేసుకుంటారు, మన టైం వేస్ట్. మర్చిపోయా, నీ బర్త్డే కి సర్ప్రైజ్ గా ఒక డైమండ్ నెక్లెస్ కొందాం అనుకుంటున్నా. సో స్వీట్, పల్లవికి చెప్పొస్తానే. అమ్మయ్యా, పెద్ద గండ నుంచి తప్పించుకున్నాను రా బాబు. ఈ లేడీస్ ని మాయ చేయడంలో వరుణ్ గడ్ ఎప్పుడు డెవలప్ అవుతాడో ఏంటో. పల్లవి డార్లింగ్, రాజేష్ కి అర్జెంట్ కాల్ వచ్చింది, మళ్ళీ కలుస్తాను, డోంట్ స్ట్రెస్ అవుట్. ఓకే, సీయా, బాయ్. ఇప్పటిదాకా గణాంకాలు చూస్తే 60కి పైగా విడాకుల కేసులు గెలిచిన ఏ ఒక్క లాయరు లేరు. మీరు ఏకంగా 98 కేసులు గెలిచి అతి త్వరలో 100 కేసుకి చేరువలో ఉన్నారు కదా, మీరు ఎలా ఫీల్ అవుతున్నారు? చాలా గర్వంగా ఉంది రాజా. ఈ విజయం నాదొక్కడిదే కాదు, విడిపోదాం అనుకున్న దట్టలందరికీ నా సక్సెస్ షేర్ చేస్తున్నాను. మరి కాసేపట్లో 99వ కేసు వాదించబోతున్నారు కదా, గెలుస్తారా? ఏ 99వ కాదు, వెరీ సూన్ 100 కేసు కూడా గెలిచి గిన్నిస్ రికార్డ్ బ్రేక్ చేస్తాను. వన్స్ నే కేసు టేకప్ చేస్తే ఆ భగవంతుడు కూడా ఆపలేడు. శిష్య రెడీయేనా? అంతా రెడీయే సార్, కానీ ఇంకా కానీ ఏంటి శిష్య? అది మన డివోర్స్ కేసు క్లయింట్ సుబ్బారావు గారి వైఫ్ చాలా బాధపడుతుంది సార్. విడాకులు విత్డ్రా చేయమని అడుగుతుంది సార్, బతున్నాడుతుంది. శిష్య సార్, జాలి అనేది మన వర్క్ లో ఉండకూడదు. వృత్తి ధర్మం కదా, చాలా ఇంపార్టెంట్. అవును సార్. సార్, సుబ్బారావు గారి వైఫ్. నమస్కారం అమ్మ. నమస్కారం సార్. అప్పుడేదో ఆవేశంలో ఆయన చేసిన పని నచ్చక విడాకులు తీసుకోవాలి అనుకున్నాను, కానీ ఇప్పుడు నా పాప భవిష్యత్తు నాశనం చేయకూడదని విడాకులు వద్దు అనుకుంటున్నాను. ఎట్టి పరిస్థితుల్లో నేను నా క్లయింట్ కి అన్యాయం చేయలేను కదమ్మా. మీరే విడిపోతాం, విడాకులు కావాలి ఇన్నన్నారు, అన్న తర్వాత మళ్ళీ కలిసి ఉంటాం, మళ్ళీ హ్యాపీగా ఉంటాం. హౌ కెన్ ఇట్ పాసిబుల్ తల్లి? సాధ్యం కాదు తల్లి. శిష్య సార్, సార్ సార్, ఆమెను చూస్తుంటే చాలా బాధగా అనిపిస్తుంది సార్, ఒకసారి ఆలోచించండి సార్ ప్లీజ్. ఒక పని చేయి శిష్య. సార్, ఆ అమ్మాయికి వెంటనే నేను విడాకులు ఇప్పిస్తా, అంతే వెంటనే దాన్ని నువ్వు పెళ్లి చేసుకో. మళ్ళీ విడాకులు కావాలని వచ్చాయి, అది కూడా నేనే బాధించేసి విడాకులు ఇప్పించేసి సెంచరీ పూర్తి చేసుకుంటా. సారీ సార్. ఇలాంటి సెంటిమెంట్ నా దగ్గర మళ్ళీ రిపీట్ అయిందంటే మంత్లీ నీకు జీతం వస్తుంది కదా, కట్ చేసి పారే. సారీ సార్. ఓకే సారీ సార్. యువర్ ఆనర్. ఈ కేసు పూర్వాపరాలు పరిశీలించిన మీదట వీరికి విడాకులు మంజూరు చేయడమైనది. బంగారం, కేసు గెలవకుండా ఎలా ఉంటానో గెలిచాను. వావ్, కంగ్రాట్యులేషన్స్. గిన్నిస్ బుక్ లో నా పేరు రికార్డ్ కాబోతుంది. 100 కేసు ఆల్రెడీ ఒక జంట మన ఆఫీస్ లో వెయిట్ చేస్తుంది, వెళ్ళి ఫైనల్ చేసుకొస్తాను. నువ్వు రెడీగా ఉండు, నా బర్త్డే గోవాలో జరుపుకోబోతున్నాం. See you. Bye-bye.
చెప్పండి. పర్లేదు చెప్పండి. నాకు విడాకులు కావాలి సార్. నాకేమన్నా మా విడాకులు కావాలా? నాకు విడాకులే కావాలి సార్. ప్రాసలు వద్దండి, ప్రాబ్లమ్స్ చెప్పండి. ఎర్రగా బుర్రగా ఉంది, తెలివైన అమ్మాయి కదా అని ప్రేమించాను సార్. ఇంట్లో వాళ్ళు కాదని పెళ్లి చేసుకున్నాను. అప్పటికి మా నానే ఉన్నాడు తెలుసా? ఏమన్నాడు? నానా చెప్పు. నానా చెప్పు. అంకుల్ చెప్పండి. ప్రేమించి పెళ్లి చేసుకోవడం మన ఇంటి అవంటలేదు. నువ్వు అమ్మాయిని కనుక పెళ్లి చేసుకుంటే నా యావదాస్తిని నా తమ్ముడు కొడుకైన బుల్లెపై పేరు రాసి పారేస్తాను. అమ్మో, ఈ ఆస్తి గొడవలు నాకొద్దు. అన్నయ్య పెద్దనాడు చెప్పిన మాట విను. ఆంటీ సరెంట్ గా ఉన్నట్టుంది, మీకు సపోర్టా? అమ్మా అమ్మా చెప్పమ్మా. మీ నాన్న మాట ఎప్పుడైనా నేను చెబుతాటేనా? ఆయన మాటే నా మాట. ఆంటీ తానా తందరా బ్యాచ్ అనమాట. మా మమ్మీ కూడా అంతే. వాళ్ళెంత వద్దన్నా, ఆఖరికి హరిహరాదులు అడ్డు వచ్చినా గానీ నేను ఈ అమ్మాయినే పెళ్లి చేసుకుంటాను భీష్మించి కూర్చున్నా సార్. ఈ హరిహరాదులు ఎవరు? వాళ్ళ పేర్లు, ఆధార్ కార్డ్ నంబర్ ఇస్తే భీష్ముడికి వాళ్ళకి సంబంధం ఏంటో చెప్తే సార్. సార్ వాళ్ళెవరో నాకు తెలియదు సార్, నేను ఏదో ఫ్లోలో చెప్పాను. నేను ఫ్లోలో రాశాను సార్. నేను కూడా మా అమ్మా నాన్నని కాదని వీటితో బయటకు వచ్చాను. మా నానమ్మ అసలు ఏమన్నారో తెలుసా సార్? ఏమన్నారు? నానమ్మ నానమ్మ గ్రానీ సార్ చెవుడు. ఈడొచ్చిన పిల్ల గడప దాటి వెళితే నిన్నే కాదు, నిన్ను కని పెంచిన తల్లిదండ్రులు కూడా ఈ లోకం దుమ్మెత్తి పోస్తుంది. అయినా ముక్కు మొహం తెలియని వాడితో ప్రేమ పెళ్లి ఏమిటమ్మా? నాకు అతని ముక్కు మొహం మూతి కూడా తెలుసు. నేను చేసుకుంటే అతనే చేసుకుంటా అని ఇతంతో వచ్చేసి పెళ్లి చేసుకున్నాను సార్. కానీ ప్రేమ పెళ్లిలో 100% సక్సెస్ అవ్వవు అనేది ప్రూవ్ చేశాడు. ఇంట్రెస్టింగ్. ఏం చేశాడు? ఏవని చెప్పాలి, ఎన్నని చెప్పాలి? ఇతను సాడిస్ట్, బైపోలర్, పొసెసివ్, సైకో. చూసారా సార్, నాకు ఫిజిక్స్ రాదని ఏదేదో చెప్తుంది. ఫిజిక్స్ కాదయ్యా, మ్యాథమెటిక్స్. ఒరేయ్ ఇది కెమిస్ట్రీ రా. ఇతనే ఓ మిస్టరీ. అసలు మీ పెళ్లి ఎప్పుడైంది? ఆగస్టు 15 సార్. 17 సార్. అదే అంటే ఆగస్టు 10 హాలిడే కదా సార్? అది అంతా 2 డేస్కి డేట్ ఇచ్చారు సార్. చూసారా సార్, పెళ్లి రోజే గుర్తులేనుడికి పెళ్ళాం ఏం గుర్తుంటుంది? అసలు ఇతనికి నా ఫోన్ నంబర్ కూడా గుర్తుండదు సార్. నాకెందుకు తెలియదు సార్. చెప్పు. 9849099 9840099 ప్రేమించినప్పుడు 100 కబుర్లు చెప్పాడు, కానీ పెళ్ళైన నెక్స్ట్ డే నుండి పట్టించుకోవడం మానేశాడు. తలనొప్పి వచ్చినా తగ్గుతుందిలే అంటాడు, కానీ ఏమి చేయడు. అసలు తలుంటే కదా సార్ తలనొప్పి రావడానికి. సరే తలనొప్పి వచ్చింది, హాస్పిటల్కి వెళ్దామంటే రాదంట సార్. వాడు ఎవడో లైవ్ లో గాల్ డాక్టర్ అంట, వాడికి ఫోన్ చేస్తుంది. వాడు తగ్గిందా అంటే తగ్గిందంటది. నన్ను కూడా అలా చేయమంటే ఎలా చేయాలి సార్? అసలు కూర్చొని ఇది పడుకోని ఇది ఊపిరి కూడా పీల్చుకొని సార్. ప్యాకెట్లు సిగరెట్లు కాలుస్తాడు. నేను ధూప్ స్టిక్ కాలిస్తే మంచి వాసన వస్తుంది. నువ్వు సిగరెట్లు కాలిస్తే రాహుల్ డ్రైవర్ కి కోపం వస్తుంది అంటే వినడే? బాత్రూమ్ అంతా కంపు చేస్తాడు. సార్ నాతో ఎక్కడికి రాడు, తనతో బయటికే తీసుకెళ్ళడు. నేను వేసుకున్న ఏ డ్రెస్ కి కాంప్లిమెంట్స్ ఇవ్వడు. అదేంటి, మొన్న నీ డ్రెస్ బాగుందని చెప్పా కదా. అన్నాడు సార్, దివ్య నీ డ్రెస్ ఈ రోజు చాలా బాగుంది అన్నాడు సార్. మరి ఇంకే? నా పేరు పల్లవి సార్. అమ్మా సార్, ఏదో రాస్తున్నారేంటి సార్? యు డోంట్ ది వరల్డ్స్ గ్రేటెస్ట్ మిస్టేక్ బ్రో. అబ్బా అది ఏదో ఫ్లోలో అన్నాను సార్. నేను కూడా ఫ్లోలో రాస్తున్నాను సార్. సార్ ఇప్పుడు మీ ఆవిడ మిమ్మల్ని ఏమని పిలుస్తుంది? మేడం కి సార్ అంటే పిచ్చి. హరి డార్లింగ్ అని పిలుస్తుంటది కదా సార్. తను మీ షర్ట్ చూసి హరి డార్లింగ్ నీ షర్ట్ బాగుంది అనబోయి గిరి డార్లింగ్ నీ షర్ట్ బాగుంది అంటే మీకు ఎలా ఉంటుంది? చూసారా సార్, ఇది ఎవరికైనా ప్రాబ్లం క్రియేట్ చేస్తుంది. దీని మనసు నుండే విషపు ఆలోచనలు. ఇది ఆలోచించే విధానం కృష్ణపల్ నోయలు కూడా అర్థం కదా సార్. ఎవడరా వాడు? ఫేమస్ కామెడియన్ సార్. ఓ కామెడియనా? ఎస్పీ గారి లాగా. అతను సింగర్ గా సార్. సింగరా? తెలీదే. చూసారా సార్, మీకన్నా తెలుసు. వీడికేమీ తెలీదు, ఇక నా వల్ల కాదు. వెక్స్ అయిపోయాను సార్, నాకు డివోర్స్ కావాలి. అది వెక్స్ అయింది, నేను ఫిక్స్ అయ్యాను, నాకు డైవర్స్ కావాలి సార్. మీరు చెప్పింది వింటుంటే ఇవి భరించలేని, పరిష్కరించలేని కఠోరమైన ప్రాబ్లమ్స్. ఈ విడాకులు మీకన్నా నాకు చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే నా 100 విడాకులు గిన్నిస్ బుక్ కి చివరి మెట్టు. అమ్మయ్యా ఇక మీరు మర్చిపోవచ్చు అన్నమాట. ఇక మీరు మర్చిపోయిన ఆ విషయం నేను మర్చిపోను. డాక్యుమెంట్ నా హస్తాలతో స్వయంగా రాస్తున్నా, కానీ ఒక 2 రోజులు మాత్రం ఊపిరికి ఊపిరి బిగబట్టుకొని వెయిట్ చేయండి. 99 గెలిచిన ఆనందంలో నేను నా వైఫ్తో గోవా టూర్ వెళ్తున్నాను. రాగానే 100% నేను మీకు డైవర్స్ ఇప్పిస్తా. థ్యాంక్ యూ సార్.